ये रोजो एससी एसटी बीसी माइनॉरिटी लोगों स्वतंत्र वच्चिंदा अनि मिम्मल्नि अडुगुतुन्ना इप्पुडु वच्चिंदि स्वतंत्र वच्चि राष्ट्र देशानिकि 76 संवत्सरालु अयिते मन आंध्र राष्ट्रानिकि एससी एसटी बीसीलकु ఇప్పుడు వచ్చింది స్వతంత్రం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు తెలుసా? మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు ఇంత బడుగు బలహీన వర్గాలకి పెద్ద దిక్కుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక మనవడుగా ఉంటూ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న నాయకుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఈరోజు చూడండి, ఈ వేదిక మీద ఉన్నింది నేను ఒక వాల్మీకి బోయ కుటుంబానికి చెందినవాణ్ణి. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా శాతం ఉన్నారు, కానీ మనం ఎవరికి ఓటేస్తున్నాం? చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్తున్నాడు కదా. ఎప్పుడైనా వాల్మీకి పెద్దపీట వేశాడా అని మీ ఇద్దరిని అడుగుతున్నా. ఈ ఇందుపూర్ నియోజకవర్గంలో అడుగుతున్నా. ఈ రోజు నేను చెప్తున్నా, కర్నూలు జిల్లాలో ఏకైక బీసీ మంత్రి వాల్మీకి మంత్రి. వేషం మెలేసుకొని వేషం తిప్పి 5 సంవత్సరాలు నేను ఈరోజు మంత్రిగా ఉన్నానంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదం అని చెప్పేసి మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఈరోజు సోదరి, కుర్బ కులానికి చెందిన సోదరి, ఈరోజు మంత్రి అయ్యారంటే అది ఎవరు మీరు గమనించాలి. అదేవిధంగా ముస్లిం సోదరులారా, ఈరోజు డిప్యూటీ సీఎం ఎవరు? మన ముస్లిం సోదరుడు అమ్జద్ పషన్ అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎస్సీ సోదరులకి, ఎస్సీ సోదరి మణికి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు ఉన్నాము, బీసీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, ముస్లిం సోదరులు ఉన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ చదువులు నేర్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అయితే, నిరుపేదంగా ఉన్న యువతి యువకులకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు అనేది మనం తెలుసుకోవాలి. నేను 2014 అసెంబ్లీ నుంచి ఉన్నా, ఇప్పటి వరకు ఈ హిందూపుర నియోజకవర్గంలో మరి బాలకృష్ణాన్ని చూసి ఎందుకు ఓటేస్తారో నాకు అర్థం కాలే. కొట్టించుకున్న దానికి ఓటేస్తారా? ఆ బాలకృష్ణ అసెంబ్లీలో ఈ పొద్దుడికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే ఎప్పుడు కూడా 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలా లేవు. అలాంటి వాడికి మీరు ఓటేస్తారా అని నేను అడుగుతున్నా. ఎయ్యరు కదా, ఖచ్చితంగా రేపు జగన్కి బహుమానంగా ఇస్తారా? మీసం వెళ్ళేసి చెప్తారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చెప్తారా? వాల్మీకి సోదరులారా చెప్పండి, ఈ రోజు ఈ వేదిక మీద మేమందరం ఉండి ఈ స్థాయిలో ఉన్నామంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం. కురువ సోదరులారా, ఈ రోజు జగన్ అన్న ఒక కురువ సోదరి దీపికమ్మకు ఈరోజు హిందూపుర నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళ. ఏ మాత్రం కురుబ సోదరులకి రోషం పగ ఏమైనా ఉంటే దీపికమ్మని గెలిపిస్తా అని చెప్పేసి మీ అందరికి అడుగుతున్నా. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి ఏ మాత్రం మనకి రోషం అంటే బాలకృష్ణ అనే ఫ్యాన్ గుర్తుపైన గిర 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 తిరిగితే బాలకృష్ణ మైండ్ బ్లాక్ అయిపోవాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను.